సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వితీయ వార్షిక మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సభలకు ముఖ్య అతిథిగా పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి హాజరయ్యారు. మొదట బీఎంఎస్ జెండాను ఎగురవేసిన ఆయన తర్వాత అతిథుల్ని సత్కరించారు. కార్మికులతో పాటు నిరుద్యోగుల కోసం కూడా బీఎంఎస్ పోరాడాలన్నారు నరసింహారెడ్డి. అందరికీ ఉపయోగపడే ప్రక్రియ జరుగుతున్నది, దానికి కేవలం బిఎంఎస్ ద్వారానే అవుతుంది. ఎందుకంటే మీరు దేశం గురించి ఆలోచించేవాళ్ళు, మన జాతి దృష్టిలో పెట్టుకొని భారతదేశ ఔన్నత్యాన్ని ఇంకా బలపరచడానికి కృషి చేసినారు. అదే మార్గంలో నడుస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర యూనిట్ బిఎంఎస్ యూనిట్ ఒక చక్కటి వ్యవహార శైలిని అలవర్చుకొని దేశంలో మిగతా వాటికి కూడా ఆదర్శం కావాలని ఆశిస్తూ